తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఇవాల 19 విపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఢిల్లీ వేదికగా వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు పాల్గొననున్నారు. ఏడాది కిందట ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ ఏఎఫ్ఎస్జేని ప్రారంభించిన స్టాలిన్ ఇవాల తొలి జాతీయ సదస్సుని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. చెన్నై నుంచి సమావేశంలో పాల్గొనే స్టాలిన్ అధ్యక్ష ప్రసంగం చేస్తారు. ఇదే సదస్సులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరియు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ ప్రసంగిస్తారు. ఈ మీటింగ్లో బీఆర్ఎస్ నుంచి కే కేశవరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్తో పాటు డిఎంకే మిత్రపక్షాల నేతలు కూడా మాట్లాడతారు. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా ఉమ్మడి జాతీయ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. సామాజిక న్యాయ సూత్రాలను ముందుకు తీసుకెళ్లేలా, వాటిని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదించేలా ఒక ఉమ్మడి కనీస కార్యక్రమానికి ఇవాల్టి సమావేశంలో రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు.